స్థలం ఇస్తారా లేదా మీకు స్థలం ఇస్తారనే పిలిచారండి డబ్బులు ఏమైనా కట్టారా మేము డబ్బులు ఏం కట్టలేదండి ఇప్పుడు మీకు చంద్రబాబు మాకేం లేవు సార్ ఏదో చంద్రబాబు ఉన్నప్పుడు డబ్బులు చంద్రబాబు ఉన్నప్పుడు డబ్బులు కట్టాం సార్ ఇప్పుడు డబ్బులు కట్టలేదా ఆహా ఇప్పుడు ఏం చెప్పాలి నిజమే సార్ కట్టలేదు మరి మళ్ళీ జగన్ గారు గెలుస్తారంటారా ఆ ఈసారి కూడా ఆయనే వస్తారు పేదలకు ఇక్కడ స్థలాలు ఇవ్వొద్దు ఇక్కడ అమరావతిలో పేదలు ఉండకూడదని చంద్రబాబు గారు అన్నారు అదే కాదు ఆ ఇచ్చే సెంటు భూమి అనే సమాధి కూడా సరిపోదు అంటున్నారు కదా దానికి ఏమంటారు మీరు చెంటు భూమే చాలు మాకు ఆ చెంటు భూమి అయినా చాలు ఐదు ఎకరాలు ఎందుకు చంద్రబాబు అయితే ఐదు ఎకరాలు ఇస్తాడా లేదా రెండు ఎకరాలు ఇస్తాడా మూడు ఎకరాలు ఇస్తాడా ఏమిస్తాడు అయినా ఆయన పది సంవత్సరాలు ఇచ్చేసాడు పదిహేను ఏళ్ళు అంటాడు కదా గొప్పగా చెప్పుకుంటాడు ఆయన ఎవరికి ఏం చేశాడు ఏంటి ఒక ఆడదా ఒక ఆడపిల్లకి ఒక రూపాయి వేసాడా ఈయన ఏమున్నాయి అప్పుడు ఏం లేవు ఏం లేవు అందరికి ఇక్కడ ఎంత మంచి వచ్చారు అన్ని ఇచ్చారు అన్నారు మరి జగన్ గారు ఏమన్నా కుల మతాలు చూసిస్తున్నారు పథకాలు ఎక్కువ మాకు అదే తక్కువ కులానికి ఎక్కువ ఆయన ఫాదర్ కి ఇస్తాడు అది అనేది నాకు తెలియదు కానీ ఎక్కువ మా తక్కువ పథకాలు తీసుకొని జగన్ గారు తిడుతున్నారు కదా కొంతమంది వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళ ఇష్టం వాళ్ళది వాళ్ళ ఇష్టం అది తినేసి ఇస్తున్నాడు కొంతమంది తీసుకొని తిడుతున్నారు అది స్వార్థం అది వాళ్ళకి స్వార్థం అంతే ఇప్పుడు మేము పొగుడుతాను వేస్తామని అతని నమ్మకమేటి మన మనస్సాక్షి మా మనస్సాక్షి మాకు ఉండాలి మా మనస్సాక్షి మాకు ఉంటది మేము వేస్తామా లేదా అతను చూడరుగా మనస్సాక్షి ఉండాలి ఒకటి కాంచి మేము ఇదనేది ఎన్నుకున్నాము మేము ఆ పదవులే ఉన్నాం అందరు కూడా అట్లాగే ఉండాలనుకుంటున్నాం కలిసి వచ్చినా కానీ జగన్ గారు గెలుస్తారంటే ఉంటాం